కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు కల్వ సుజాత గారు సుజాత గారు ఆ నినా డీకే శివకుమార్ గారు వచ్చారు తాండూరు ఆ ప్రాంతంలో సో ఆయన కూడా చెప్తా ఉన్నారు ఆరు ఏడు గంటల కరెంట్ ఇస్తూ ఉన్నాం కర్ణాటకలో అన్ని ఆ ఐదు గ్యారెంట్లు కూడా అమలు చేస్తూ ఉంటామంటున్నారు సో ఎట్లా కర్ణాటక పోవడానికి బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉన్నారు తోల్కపోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధంగా ఉన్న వాళ్ళని రమ్మని చెప్పండి మేము ఎప్పుడైనా రెడీగా ఉన్నాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ డేస్ అవైలబుల్ కాంగ్రెస్ ఆడ గవర్నమెంటే మాది ఉన్నది మేమే మా ఖర్చులతో తీసుకొని పోతాం అన్నాం కదా రెడీగా ఉన్నాం తీసుకెళ్ళడానికి డికే శివకుమార్ గారు అంటే ఏదో ఒక మామూలుగా ఎమ్మెల్యే కాదు ఆయన డిప్యూటీ సీఎం అక్కడ కర్ణాటక రాష్ట్రానికి కాబట్టి ఆయన నగరం తాండూరు నగరం నడిబొడ్డులో చెప్ప్రు సమాధానం చెప్పినరు మీరు మా మీద ఇష్టం వచ్చినటువంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్తలేవు అని మీరు చెప్పినటువంటి మాటలకి మేము స్వయాన చూపిస్తాం పదండి అన్నాం లేదా మీ అంతటా మీరు వచ్చినా పర్వాలేదు ఎట్లయినా పర్వాలేదు మేము రెడీగా ఉన్నాం మీకు తీసుకెళ్ళడానికి అని చెప్పారు మరి వాళ్ళు రెడీగా ఉన్నారు అని అంటే ఒకసారి ఏ వేదిక ద్వారానో ఎక్కడనో చెప్తే ఎక్కడ పోయి పిక్ చేసుకోవాలనో కూడా చెప్తే మేము పిక్ చేసుకుంటాము రమ్మని రెడీగా ఉండమని చెప్పండి వాళ్ళకి ఇంకొక విషయము కర్ణాటకలో పథకాలు అమలు లే లే అవుతలేవు అని చెప్పి మొన్న ఏదో ప్రయోగం చేశారు రైతులను తీసుకొని వచ్చి రైతులే స్వయాన మీడియా ముంగలు వచ్చి మాట్లాడినటువంటి విషయం మనం పూర్తి కళ్ళకు కట్టినట్టు కనబడింది మాకు మూడు వందలు ఇచ్చి తీసుకొని వచ్చి మమ్మల్ని ఏం చేయాలనో కూడా తెలియదు ధర్నాలల్ల అలా పార్టిసిపేట్ చేయమన్నారు మేము వచ్చినాం ఏం తెలియదు పొట్టకూలి కోసం అమ్మ అన్నారు బస్ అది అది తెలుసుకున్నటువంటి ఈరోజు రాష్ట్ర ప్రజలు తూ అని ఊసుడు ఒక్కడే తక్కువ ఉన్నది మొహం మీద ఎవరినో తీసుకొని వచ్చి వాళ్ళు నిజంగానే కరెంట్ ఇస్తలేదు అంటే ఎవరి మీద పోరాటం చేస్తారు పోయి కర్ణాటక ప్రభుత్వం మీద కర్ణాటకలో చేయాలి వచ్చి కొడంగళ్ళనో ఇంకేళ్ళనో చేస్తే ఆ ఆ ప్రభుత్వం ఈడొచ్చి అమలు చేస్తుంది వాళ్ళకేమన్నా పదగ అంటే మీరు ఏదో షాప్ చేయబోయన్రు ఏదో చేయబోయిన్రు కాబట్టి మీరు దోకున్న గుంతలో మీరే పడ్డారు ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు ఇచ్చిన వాగ్దానాలే నెరవేర్చలే నెరవేరుస్తలేరు మేము వన్ నూట యాభై రోజులలోనే మా ప్రభుత్వం ఏర్పడి నూట యాభై రోజులైంది కానీ వంద రోజులలోనే మేము ఇచ్చిన హామీలు నెరవేర్చినాము మీరు ఇప్పటికీ పది సంవత్సరాలైంది ఒక్క హామీని నెరవేర్చలేదు మీరు చేసినటువంటి దోపిడీ కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసినాం కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైందో చూసినాము గతంలో దాని మీద బో మోటార్లు ఎట్లా కాలిపోయినాయో మనము ఈ రోజు కేసీఆర్ చేస్తున్నటువంటి ధరణి లోపం చూస్తున్నాం మనము ఐదేళ్ళ కింద కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు గత రెండేళ్ళ నుంచి పడుతున్నటువంటి వర్షలకు కొంత కుంగింది అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు ఎట్లా చూసుకోవాలి ఆన్సర్ ఎట్లా చెప్పాలి దీన్ని నాకు అర్థం అవుతలేదు సిగ్గు శరం కడుపు కన్నమే తింటుంటే ఇంకేమన్నా తింటే నేను కదా దాన్ని మీడియా పరంగా చెప్పాను కానీ కడుపు కన్నమే తింటే రెండేళ్లల్లో గుంగిపోతే వెయ్యి సంవత్సరాల కోసం కట్టుకున్నామా మనం రెండేళ్ల కోసం లక్ష కోట్ల రూపాయలు వెచ్చించినామా దాని మీద సిగ్గు లేదు పునాది ఏందో పునాది చూడకుండా అట్లాంటిది అసలు అంత పెద్ద భారీ బ్యారేజ్ కట్టేటప్పుడు ఎన్ని ఆలోచన చేసి ఎన్ని అసలు ఇంజనీర్లు లేరు సొంతంగా ఇంజనీరింగ్ పని చేస్తారు ఇంజనీర్లు ఈరోజు ఒక పేదోడు ఇల్లు కట్టాలన్నా కూడా కనీసం ఒక చదువు రాని మేస్త్రి కట్టిన ఇండ్లు కూడా యాభై ఏళ్ళు ఉంటాయి నువ్వు కట్టినటువంటి బ్యారేజు లక్ష కోట్ల రూపాయలతో కట్టినటువంటి బ్యారేజు రెండేళ్ళకు కుంగిపోయింది వర్షాలతోని అని అంటే అని ఇక రేపు పొద్దున ఇంకా పెద్ద వర్షాలు అయితే మొత్తం పడిపోతుందా కేవలం ప్రతిపక్షాలు కట్టిన ప్రాజెక్టులు డెబ్బై ఏళ్ళకు దాటిపోతున్నాయి డెబ్బై ఐదు ఏళ్ళు దాటిపోతున్నాయి మేము కట్టిన ప్రాజెక్టులకు ఇంకా వేసిన పెయింట్ కూడా చెక్కు చెదరన్నటువంటి పరిస్థితిలో ఉంది మరి మీరేసినటువంటి బ్యారేజ్లలో మొత్తం బ్రిడ్జే కుంగిపోతే ఇక ఇంకేందో నాకు అర్థం కావట్లేదు అంటే లక్ష కోట్లు అనేది మీకు లక్ష పైసలకు కనబడినాయా ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్ము అది తెలంగాణ ప్రజల రక్తం అది ప్రతిపక్షాలు కేవలం రాజకీయాలు చేస్తూ ఉన్నాయి రాజకీయాల కోసమే దీన్ని వాడుకుంటా ఉన్నాయి ఇవాళ ప్రజల సొమ్మును కావచ్చు లేకపోతే ప్రభుత్వం సొమ్ము కావచ్చు దీనికి మళ్ళీ పునర్నిర్మించడానికి ఆ యూజ్ చేయట్లేదు ఆ కాంట్రాక్టర్లే వాళ్ళే మళ్ళా నిర్మిస్తామంటారు చెప్తా ఉన్నారు ప్రజల మీద భారం పడట్లేదు అంటారు ఉన్నారుదా అని అంటున్నా ఎడమకాలు చెప్పుతో కొడతారు ప్రజలు ఇట్లాంటి మాటలు మాట్లాడితే అంటే పాడైపోయినప్పుడల్లా వాడు మెయింటెనెన్స్ చేసి వచ్చి రిపేర్ చేసిపోతాడు అంటే ఒకసారి మెయింటెనెన్స్ చేయాలా ఇప్పుడు ఒక ఐదు పిల్లలు పోయినాయి ఇంకో ఐదు పిల్లలు రేపు లేచిపోతాయి దాని తర్వాత ఇంకోటి అంటే లేచిపోతూనే ఉంటాయి ఇట్లా పోతూనే ఉంటాయి కుంగిపోతూనే ఉంటాయి ఇరిగిపోతూనే ఉంటాయి రిపేర్లు కావాలి మరి బాహుబలి మోటార్లు కోట్లు వెచ్చించి కట్టించి పెట్టిండ్రు కదా మరి అవి ఎందుకు రిపేర్లు అవుతాయి అవి పోయినట్టే కదా వేల కోట్ల రూపాయలు దాని మీద అంటే ప్రజల పైసలు కావా అవి ఆ మోటార్లు పనికి రావంట మరి మీరు ఎత్తిపోయడానికి పనికిరాని మోటార్లు ఎందుకోసం వేల కోట్ల రూపాయలు దాని మీద పెట్టిండ్రు ఈరోజు మళ్ళీ అంటే వాళ్ళు ఏదో కడతారని చెప్పి వాళ్ళు గ్యారంటీ ఇచ్చారు కాబట్టి దాని మీద ఎష్యూరెన్స్ ఉంది కాబట్టి మళ్ళీ వాళ్ళు నిర్మాణం చేసి ఇస్తారు అంటే గత గతంలో కట్టినటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఇంత టెక్నాలజీ ఉంది ఈరోజు ఇంత పెద్ద పెద్ద ఇంజనీర్ వ్యవస్థ ఉన్నది ఎంతోమంది చదువుకున్న విద్యావంతులు మేధావులు ఉన్నారు వాళ్ళందరూ ఎవరు పనికిరారని మీ అయ్యా ఇంజనీరింగ్ చేసేసి ఈడయ్యిండంటే వేయాలి రాత్రి రాత్రి ఆ ఊరు ఖాళీ చేపించి ఎక్కడో పంపించి ఉన్న బొగ్గుని కింద నుంచి తవ్వి ఇంకో జాగాల డంపింగ్లో డంపింగ్లో పడేసి దాని కింద సాయిల్ లేదు ఏమున్నదో తెలియదు బొగ్గు బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి తెలియదు ఏం తెలియదు దాని మీద వేసేసాడేనా స్లాబ్ ఈరోజు పరిణామం ఏంది ఈరోజు ఎలక్షన్ల ముందు జరిగింది కాబట్టి సరిపోయింది రేపు ఎన్నికలైన తర్వాత నిజంగానే నువ్వన్నట్టు మూడోసారి ప్రభుత్వం గీట వచ్చింటే ఏం చేస్తుంటే కాబట్టి ప్రజలు ఈరోజు ఏదైనా భగవంతుడు ఉన్నాడు ఈరోజు ప్రకృతి చూస్తుంది ప్రకృతి ఈరోజు ఈ విధంగా నిన్ను శాసిస్తోంది శాపిస్తోంది ఈరోజు నువ్వు చేసినటువంటి తప్పిదాలకి ఎన్నికలకు ముందే నీ రంగు బయట పెట్టింది ఈరోజు కాబట్టి నువ్వు చేసిన తప్పిదాలని తప్పించుకుందాము అని ప్రయత్నం చేస్తే వాళ్ళు గలగలా బారేటి కాళేశ్వరం అన్నారు కదా ఏడున్నది గలగల ఒకసారి రమ్మని చూపియమనండి ఏమైందో చూపియమనండి దాని దగ్గర పోకుండా బ్యారిగేడ్లు పెట్టిరు గతంలో అది కట్టంగానే టూరిస్టులు లాగా తీసుకొని పోయి రైతులని సామాన్య ప్రజలని అందరినీ తీసుకొని పోయి బలోని తీసుకొని పోయి ఇప్పుడు ఎందుకు దగ్గర రానిస్తలేరు ఇవన్నీ చాలా ఉన్నాయి క్వశ్చన్స్ ఇవన్నీ అడిగితే వాళ్ళకి నొప్పి ఎక్కుతుంది కాబట్టి నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడమనండి చేసిన తప్పుని సమర్థించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు కూడా మిమ్మల్ని గద్దె దింపడానికి రెడీగా ఉన్నారు